పది రోజులు నుంచి నెల్లూరు జిల్లాలో మా పులికేశి కావచ్చు, లోకేశం కావచ్చు, ఈ రాష్ట్ర ప్రజలు ముద్దుగా పిలుచుకునే పప్పు కావచ్చు, పాదయాత్ర చేస్తూ, పాదయాత్ర అనే కన్నా కూడా ఒక సాయంకాలం పూట ఒక విహారయాత్ర చేస్తూ జగన్ మోడీ గారిని అలాగే నన్ను కూడా అక్కడక్కడ మాట్లాడటం జరిగింది. అరే పప్పుగా, అసలు నువ్వు పాదయాత్ర అంటరా చేసేది? జగన్ మోడీ గారు పాదయాత్ర చేస్తే పొద్దున 9 గంటలకి బయటకు వస్తే సాయంకాలం 5:30 దాకా నిత్యం మండు టెండలో పాదయాత్ర చేస్తూ ప్రజల్ని కలుపుకోబోయిన పాదయాత్ర నువ్వు చేసేది ఏందిరా? సాయంకాలం 4 గంటలకి బయటికి రావటం, రాత్రి 8:00, 9:00 పల్లెటూళ్ళల్లో వాళ్ళు ఏదో జనాలు ఇంకా అన్ని పనులు చేసుకుని 8:30 నిద్రపోయిన తర్వాత జనాలు సంచారం లేని టైంలో అంత కొంతమందిని పోగేసుకొని వాళ్ళతో నడిచేసి పాదయాత్ర చేసేసి నేను పాదయాత్ర చేసేసాను. ఇదిరా నువ్వు చేసే పాదయాత్ర? ఎవడైనా పొద్దున్న నడుస్తాడు? ఇంత మండుటెండల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం ఎండలో ఎండను సైతం లెక్క చేయకుండా, ఎండ వాన అని సైతం లెక్క చేయకుండా నడిచిన ప్రజల కోసం వెళ్ళిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఎక్కడా, నువ్వెక్కడా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు మాట్లాడే భాషలో ఒక స్పష్టత ఉందిరా? ఒక స్పీచ్ మాట్లాడితే 100 బూతులు ఎత్తుక్కోవచ్చు. పాప మా ఆడికెళ్ళి వెంకటగిరి ఊరి పేర్లన్నీ మార్చిపోరణ అవుతున్నావు. కలువ ఆయన పెట్టుకొని కాలువాయి కందలేరు, నీకు ఊర్ల పేరే, నువ్వు పోటీ చేసిన ఊరే మంగళగిరిని మందలగిరి అనే పలికినోడివి. నువ్వు ఫస్ట్ భాషని పదాలని సరిగ్గా ఉచ్చరించి ఫస్ట్ చేయరాదు. జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని ఎందెందో ఆయన నెల్లూరు జిల్లాకు వచ్చేసి ఎందెందో మాట్లాడుతూ ఉన్నాడు. అనిల్ కుమార్ యాదవ్ ఒక ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు. అనిల్ కుమార్ యాదవ్ ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేశాడు. అనిల్ కుమార్ యాదవ్ హాఫ్ నాలెడ్జ్ అని ఎవరే పప్పుగా, నువ్వు నిజంగా పప్పు కాదు, నేను సూపర్గా అనుకుంటే నువ్వు మగాడివైతే రా జిల్లాలో ఉన్నావు కదా, టైం ఎప్పుడు చెప్తావు చెప్పు, ప్లేస్ నువ్వే డిసైడ్ చేసుకో, టైం నువ్వే డిసైడ్ చేసుకో, ఎప్పుడు డిసైడ్ చేస్తావు చెప్పు, మన ఇద్దరం చర్చ కూర్చుందాం. గత 5 సంవత్సరాల్లో నెల్లూరు జిల్లాలో ఇరిగేషన్లో ఎన్ని ప్రాజెక్టులు పిలిచారు? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని ప్రాజెక్టులు పిలిచారు, ఎన్ని కంప్లీట్ చేశారనేది చర్చకు సిద్ధంగా నీకు దమ్ముంటే రారా. నేను 3 సంవత్సరాల మంత్రిగా ఉంటే 2 సంవత్సరాల కరోనా వచ్చినప్పటికీ నీ బాబు ఇదే నెల్లూరు బ్యారేజీకి 3 సార్లు ముఖ్యమంత్రిగా వచ్చాడు. 3 సార్లు ముఖ్యమంత్రిగా వచ్చి ఈ సంవత్సరం పూర్తి చేస్తానని 5 సంవత్సరాల టైంలో కనీసం నెల్లూరు బ్యారేజు సంగం బ్యారేజ్ని పట్టించుకోకుండా దిక్కుమాలిన ప్రభుత్వం మీ ప్రభుత్వం అయితే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత, నేను మంత్రి అయిన తర్వాత, నువ్వు నీ అబ్బా నీ వెనకాల మాట్లాడే నాయకులు కరోనా టైంలో ఒకటి హైదరాబాద్లో కూర్చొని ఇళ్లలో కూర్చొని బయటికి రాని టైంలో కూడా ఉన్న చిక్కుముళ్ళన్ని కాంట్రాక్ట్ చిక్కుముళ్ళని విప్పి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కనీసం ఒకసారి ఇక్కడికి రాకపోయినా దాన్ని పూర్తి చేయాలని ఒక పట్టుదలతో 2 బ్యారేజీలు పూర్తి చేసిన చరిత్ర ఈ ప్రభుత్వానిది, జగన్మోహన్ రెడ్డిదని చెప్పిరో తెలియజేస్తా ఉన్నా.